రేపు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పాలమూరు ప్రజాఘర్షణ పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. కనీ విని ఎరుగని రీతిలో సభ నిర్వహించబోతున్నామంటున్న జూపల్లి కృష్ణారావుతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. రేపు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ప్రియాంక గాంధీ పర్యటన కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో కూడా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఈవెన్ ఈ నేపథ్యంలో మన దగ్గర జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఆయన ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని గంటలకు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు సార్? చూసి ధరించే విధంగా ఉంటుంది, విని ధరించడం కాదు చూసి ధరించే విధంగా ఉంటుంది. అంటే పెద్ద ఎత్తున అసలు అనుకుంటా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాదు పాలమూరు జిల్లాలో కూడా గతంలో ఎప్పుడు ఇంత పెద్ద సభ జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే కారణం ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలు వస్తూ ఉన్నారు. ఇప్పుడే మీరు చూస్తారు ఇక్కడ మేము బిల్వలడల పాపం ఇప్పుడు అడవులు వచ్చి మేము కండవలసిన వచ్చారు. అంటే ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకనే ఆలోచనతో ఆ మనిషితో ఉన్నారు ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే ఈ కేసీఆర్ పరిపాలన అవినీతి అరాచకము అబద్ధాలు ప్రజాస్వామ్యం పాతరేయడం ఇష్టారాజ్యంగా మొత్తం దారాదత్త చేస్తూ ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి అబద్ధాలు మాట్లాడి చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలు విసుగొచ్చింది. అట్లనే కొల్లాపురే కాదు రాష్ట్రంలో ఉన్న మిగతా 110 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు మేమే రారాదు అన్నట్టుగా బిర్ర వీగుతూ అడుగులకు మడుగులు వచ్చేటువంటి అధికారం పోస్టింగ్ చేసుకొని వాళ్ళతోటి దుర్మార్గాలు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ప్రజలను విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు తిట్టడము కొట్టడము దర్గా తీసుకోపోవడం అడుగో కండు వేసుకొని రాపో లేకపోతే మేము నీ దర్గా తీసుకునే పద్ధతిలో చెప్పులతో కొట్టడం బూడుగా చక్కగా చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కలగలిపి ప్రజలు విరక్తి చెందింది. అంటే ఒక బ్రహ్మాండమైన గాలి వీస్తూ ఉంది. ఎట్లయితే 1978లో ఇందిరాగాంధీకి ఎట్లయితే గాలి వచ్చిందో అనామకులు డిపార్ట్ రాదు అనుకున్నోడు ఓరో 30-40 గెలిచింది. అట్లనే 1983లో ఎన్టీ రాము గాలి వచ్చింది. ఆ గాలి సందర్భం అట్టగే వచ్చింది సార్. ఇప్పుడు కూడా ఆ గాలి ఆ పచ్చి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు అబద్ధాలు బొగ స్కీములు మోసం చేయడం ప్రజలు మభ్యపెట్టడం ఇవన్నీ చేసిన కడగా ఇవన్నీ కలగలిపి రెడ్ వచ్చింది. ఈరోజున కొల్లాపూర్ ఈ జరగబోయేటువంటి రేపు సాయంకాలం 4 గంటలకు జరగబోయేటువంటి ఈ భారీ బహిరంగ సభకు ఇందిరమ్మ అంటే ఇప్పుడు చాలా మనసులో ఉంది. ఇందిరమ్మ మనవరాలు ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి పదవి వచ్చిన తీసుకోకుండా తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలను చూసి చలించి ఒక తల్లిగా తల్లు కడుపు కోత తెలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకపోతే తెలిసి కూడా ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి బహుమానం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి బహుమానం ఇవ్వాలనే పద్ధతిలో ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే సార్ ఎంతమంది రావచ్చు, ఈ కొత్త వారు ఎవరైనా జైనింగ్స్ ఉన్నాయా, ముఖ్య నేతలు ఎవరైనా పార్టీలో ప్రియాంక గాంధీ సమక్షంలో కలిసే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ సస్పెన్స్ ఉంటుంది కదా, ఆ సమయంలో చూస్తేనే తెలుస్తుంది. సందర్భంగా అంటే లక్షల మంది వస్తారు డెఫినెట్గా, 2 లక్షల పైన దాటిన 2 లక్షల 3 లక్షల దాని వచ్చే వాతావరణం కనపడతా ఉంది. వాళ్ళిద్దరు వాళ్ళు స్వయంగా వస్తున్నారు. మేము పెద్దగా వేరే ఏర్పాటు ఓన్లీ స్టేజ్ కార్డు మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మిగతా అంతా వాలంటరీగా ఆ స్కూటర్లో మోటార్ సైకిల్లో కార్లో ట్రాక్టర్లు ఆటోలు డీసీఎంలు ఇట్లా ఎవరికి అందుబాటులో ఉన్న వాహనాలు తీసుకుని జనాలు మాత్రం పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో ఈ ఆర్ గ్యారంటీలు కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఎట్లున్నాయి సార్? అంటే ప్రజలు ఏమంటున్నారు, ఈ ఆర్ గ్యారంటీలను కూడా ప్రజల చెంత చీరవేస్తున్నారు, దీని మీద ప్రజల స్పందన ఎట్లుంది సార్? తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఫ్రీ కార్డు ఇస్తామని ఫ్రీ కార్డు ఇచ్చింది. అంటే ప్రజలకు నమ్మకం ఉంది, చాలా పనులు చేసింది. ఇలా కేసీఆర్వి మాటలు ఎక్కువ పోజులు ఎక్కువ, మిగతా చూస్తే శూన్యం. కేవలం 1-2 నేను సాగునీరు ఇచ్చిన తాగునీరు ఇచ్చినట్టు దానిలో కూడా విపరీతమైనటువంటి అవినీతి కార్యక్రమాలు, అడ్డగోలు అవినీతి కార్యక్రమాలు తెలంగాణ ఖజాన లూటు చేసింది. అంటే చివరిగా ఒక ప్రశ్న సార్, అసలు మాకు కాంగ్రెస్ పార్టీ అసలు మాకు అంటే దగ్గరలో లేదు, మాకు పోటీ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? దాన్నే ఊకదంపుడు ఉపన్యాసాలు అంటారు, దాన్నే గోబెల్స్ ప్రచారం అంటారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎప్పుడైతే హిట్లర్ సైన్యం పోతూ ఉంటే కూడా మొత్తం ఓడి తెలిసి కూడా ఒక బట్రాజు అంటుంటారు కదా పొగడతలు, అట్లా వీళ్ళు ఆరిపోయే దీపం వెలుగు ఎక్కువ.
చూస్తున్నా మొత్తంగా అయితే రేపు ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లను దగ్గర ఉండి జూపల్లి కృష్ణారావు చూస్తున్నాడు దాదాపు 2 లక్షల జనసమీకరణం ఈ సభకు తరలించి పూర్తి స్థాయిలో సభను సక్సెస్ చేసేందుకు ముందుకు వెళ్తున్నాడు ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతుంది కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది ఈ విజయంలో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకోవడం ఖాయమంటూ కూడా జూపల్లి కృష్ణారావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ నాగేష్ తో శంకర్ గౌడ్ బిగ్ టీవీ